ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సిపిఐ మండల కార్యదర్శి క్యాతరాజు సతీష్, పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్ డిమాండ్ చేశారు। ఈ మేరకు భూపాలపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బుధవారం సిపిఐ నాయకులు జెండాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజల సమస్యలపై వినతిపత్రం అందజేశారు। ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడారు। ఈ కార్యక్రమంలో ఏఐటీసీ కార్యదర్శి మోటపొలుకుల రమేష్ తో పాటు సిపిఐ నాయకులు పాల్గొన్నారు। ఏదైతే మోసపూరిత హామీలు ఇచ్చి రెండోసారి గద్దెనెక్కినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు అయితే ఉన్నా కూడా ఇంతవరకు హామీలు నెరవేర్చనటువంటి పరిస్థితి కనబడతా ఉంది। ఈ హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా స్థానిక తహసీల్దార్ ఆఫీసులో ఈ రోజు ధర్నా కార్యక్రమం చేసి మెమోరండం జరిగింది। ముఖ్యంగా నిరుద్యోగులందరికీ 3000 పదాల నిరుద్యోగ భృతిని ఇస్తానని చెప్పేసి ఆ రోజు గద్దెనెక్కినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ హామీలు నెరవేర్చలేదు। అంతేకాకుండా ఈ పోడు చేసుకుంటున్నటువంటి పోడు రైతులందరికీ కూడా పట్టాలు ఇస్తానని చెప్పేసి మోసపూరిత హామీ ఇచ్చినటువంటి తరుణంలో ఈ రోజు ఎంతో ఆశగా చూసినటువంటి పోడు రైతులు ఈ రోజు వారికి ఆశ అనేది ఆవిరనటువంటి పరిస్థితి కనబడతా ఉంది। అంతేకాకుండా దళితులందరికీ 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి అర్హులైన వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పేసి ఇలాంటి అనేక హామీలు ఇచ్చే రోజు గద్దెనెక్కినటువంటి కేసీఆర్ ప్రభుత్వం హామీలు విస్మరించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। ఈ హామీలు వెంటనే నెరవేర్చాలని సిపిఐ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం। లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా। భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక భూపాలపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది। మరి స్థానిక సమస్యలను పరిష్కరించాలి, మరి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని గత 5 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇప్పటికి కూడా మంజూరు చేయడంలో జాప్యం చేయడం జరుగుతుంది। ఇక్కడున్నటువంటి అధికారులు కానీ ఇక్కడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి వెంటనే అర్హులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం। అంతేకాకుండా దళితులందరికీ కూడా దళిత బంధు ఆ హామీని నెరవేర్చుకోవాలని చెప్పేసి మేము కమ్యూనిస్టు పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం। మరి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిందిగా మేము భారత కమ్యూనిస్టు పార్టీ నుంచి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించడం జరుగుతుంది। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాం। లేని ఎడల దశల వారీ ఆందోళన పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।